చేశారు అది కేవలం పబ్లిక్ డొమైన్ మీద మాత్రం లేదు దాన్ని అందరూ చూడాల్సిన అవసరం కూడా లేదు మరి మనంతట మనం చూసుకొని ఎందుకని వీటిని వివాదంలోకి లాగుతున్నాం అంటారు మేడం గారు పర్సనల్ గా మెయింటైన్ చేయాల్సిన రిలేషన్స్ కొన్ని ఉంటాయి ఎగ్జాక్ట్లీ అలాగే పబ్లిక్ లో మెయింటైన్ చేయాల్సిన రిలేషన్స్ కొన్ని ఉంటాయి ఆయన టీవీ 9 ప్రోగ్రామ్ కి వచ్చి నేను ఫోన్ సినిమా తీస్తున్నాను చూడండి అని దాని మీద పబ్లిక్ గా ఇంటర్వ్యూలు పెట్టి ఇది ఇప్పుడు ప్రైవేట్ విషయం అని ఎలా అంటారు సార్ సార్ పబ్లిక్ గా సో వై ఇస్ ఇట్ నాట్ ఇన్ పబ్లిక్ డొమైన్ ఐ వాంట్ టు నో నో ఇట్ ఇస్ మొత్తం ఫ్రీగా టీవీ ఛానల్స్ అన్నిటిలోనూ ఆయన వచ్చి మార్కెట్ చేసుకున్నాడు మాట్లాడుతున్నాడు అలాగే ఆయన బాధ్యత లేదా సమాజం పట్ల ఆయన బాధ్యత లేదా ఇతర మనోభావాల పట్ల ఆయనకు బాధ్యత లేదా ఆయన వ్యాపారం కోసం ఎవరి మీద ఏమైనా చేస్తాడా ఇదే దుర్మార్గం అండి ఎందుకు సారీ చెప్పాడు నిజంగా ఆయన చేసింది కరెక్టే అయితే సారీ ఎందుకు చెప్పాడు కాబట్టి ఆ సారీ అనకాతలు కూడా మాకు మళ్ళీ మార్కెట్ ప్రయోజనాలే కనబడుతున్నాయండి ఎందుకంటే ఈ నాగార్జున్ తో శివ 2 తీస్తున్నాడు ఆ శివ 2 ని ప్రజలందరూ ఎక్కడ అసహించుకుంటారో అని చెప్పి మళ్ళీ మార్కెట్ ప్రయోజనాల కోసం ఇదంతా చేస్తున్నాడు ఎంత దుర్మార్గం అండి రాష్ట్రం అంతా ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది ఆ పోరాటంలో మేము లేము అలాగే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ హక్కుల కోసం సమ్మె చేస్తున్నారు ఆ పోరాటంలో లేము ఈయన ఓంకారం ఉపయోగించాడా మహిళల్ని కించపరిచాడా మొత్తం నాన్ ఇష్యూని ఇష్యూ చేసి రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నాడండి ఇలాంటి వాళ్ళని మాత్రం వదలకూడదండి దేంతోనైనా వ్యాపారం చేసే వాళ్ళను వదలకూడదు కొంచెం సమాజం పట్ల వ్యక్తుల పట్ల ప్రజల యొక్క మనోభావాల పట్ల వాల్యూ ఉండాలండి ఆయనేమీ అతీతుడు కాదు ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఈ భారతదేశ చట్టాల ప్రకారం ఆయన నడుచుకోవాలి అది తెలియజెప్పడం కోసమే మేము ఈ రోజు 48 గంటల నిరాహార దీక్ష చేస్తున్నాం దేనికోసం చేస్తున్నామండి కేసు పెట్టండి బాబు అని బతుమాలుకుంటున్నాం మమ్మల్ని తగ్గించాడు మా స్థాయిని తగ్గించాడు కేసు పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని బతుమాలుకోవడం కోసం 48 గంటలు మేము ఆకలితో మాడి ఈ ఎండలో మాడి చస్తున్నాం ఈ ప్రభుత్వానికి ఈ సమాజానికి ఈయన ఒక చీడ పురుగులాగా దాపరించాడు సో కైలాష్ గారు ఇప్పుడు ఒక డౌట్ ఉంది కేవలం ఓంకారాన్ని మిస్యూజ్ చేయడమే కాదు మనకు మండుకోపనిషత్తులో సత్యమేవ జయతే అనేది ఉంది మనం దాన్ని రాజ్యాంగంలో కూడా ఇంక్లూడ్ చేసుకున్నాం దానికి జిఎస్టీ ప్రమోషన్ లో భాగంగా సత్యమియా జయతే అనేది కూడా పెట్టుకున్నాడు దాని మీద కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఎవరు ఆయన చేసిన ఆ ప్రాజెక్ట్ మొత్తం మీద మేము విరుద్ధం అండి ఆయన అసలు ఎథిక్లెస్ ప్రాజెక్ట్ అది ఎందుకంటే ఆయన ఈ సమాజానికి అందులో ఓంకారం పెట్టిండు మీరు అన్నట్టు ఈ సత్యమేవ జయతే అని పెట్టిండు మొత్తం ఆ ప్రాజెక్ట్ తోటి కూడా ఏం సందేశం ఇద్దాం అనుకున్నా తెలియదు ఆయన ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వ్యక్తి నా ఇష్టం నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు ఎందుకంటే ఆయన ఫాలో అయ్యే వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు 40-45 ఏళ్ళ వయసులో ఆయనకి ఆ విజ్ఞత ఉండొచ్చు నా ఇష్టం నేను ఇక్కడ ఇదే చూస్తా చూసి నేను ఇంత నిగ్రహంగా ఉంటాను కానీ ఆయనను ఫాలో అయ్యే 15-16 సంవత్సరాల పిల్లలు ఏమనుకుంటారండి ఆడవాళ్ళని జస్ట్ సెక్స్ టాయ్స్ లాగానే ఊహించుకుంటారు రేప్స్ శాతం పెరగదా దీంతో సమాజం పైన ఓంకారాన్ని ఎక్కడన్నా వాడొచ్చు అనే ఒక మెసేజ్ పంపిస్తున్నాడు దానిపైన గుళ్ళు గోపురాల పైన కూడా విశ్వాసం పోతుంది అంటే ఇప్పుడు ఆయన ఒక విశృంఖల కల్చర్ని స్ప్రెడ్ చేద్దాము అన్న ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తున్నది అండి ఇంతకుముందు కూడా దేవీ దేవతలను కూడా చాలా ఇన్సల్ట్ చేసిండు ఆయన కేసీఆర్ గారిని పొగిడే క్రమంలో రాముని కృష్ణుని ఇన్సల్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే ఆయన ఏంటంటే నేను ఏమన్నా చేస్తా నాకు ఒక రైట్ ఉంది ఫండమెంటల్ రైట్ ఉంది నన్ను ఎవరేం చేయలేరు అని అనుకుంటుండో లేదు అని అంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అనుకుంటున్నా తెలుస్తుంది ఒక చిన్న క్లారిఫికేషన్ కూడా మిస్ అవుతోంది మనకి ఒరు ఆధార్ లవ్ లో ఒక సాంగ్ అనేది కనిపించింది అమ్మాయి అబ్బాయి ఉన్నారు అమ్మాయి కన్ను కొట్టింది బ్యాక్గ్రౌండ్ లో ముస్లిం మత ప్రవక్త మీద ఒక పాట వస్తుంది అయితే కేరళకి సంబంధించి చూస్తే అది మప్పిలా ఫోక్ సాంగ్ అని అంటారు ఆ ఫోక్ సాంగ్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ లో ఫెస్టివల్ లో వెడ్డింగ్ ఈవెంట్స్ లో ప్రతి దాంట్లో ఉంటుంది అక్కడ కేరళ ముస్లింస్ కి దానికి సంబంధించి ఎలాంటి పట్టింపు లేదు దాన్ని పట్టించుకోలేదు బట్ ఇక్కడ కేసులు పెట్టారు నోటీసులు అయ్యాయి ఫత్వాలు ఇష్యూ అయ్యాయి నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ మహారాష్ట్రలో కూడా జనజాగరణ్ మంచ్ కూడా కేసు పెట్టింది మరి మీరెందుకు ఇంతకాలం మీరు సత్యమేవ జయతే రాజ్యాంగంలో ఉన్నదాన్ని పట్టించుకోలేదు ఓంకారాన్ని పట్టించుకోలేదు వీళ్ళ బలం ఇదే అండి ఇప్పుడు ఇతర మతాల పైన ఒక చిన్న కార్టూన్ గీసినందుకు ఫ్రెంచ్ లో ఎంతో మందిని చంపేశారు అటాక్స్ జరిగినాయి మన భారతదేశంలో సహనం అనే ఒక అది మన హిందూ ధర్మంలో నాటుకుపోయిందండి ఆ సహనం ఎంతవరకు పరీక్షిస్తున్నారో వీళ్ళకి కూడా తెలుస్తలేదు ఆ సహనాన్ని వీళ్ళు గుంజి తెగేదాకా గుంజుదామని చూస్తాను అనుకుంటున్నాను నేను అందుకే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారండి కానీ ఇప్పుడు సహించే పరిస్థితులు అయితే లేవు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెడతాం
మహేష్ గారు చెప్పినట్టు ధర్నాలు చేస్తాం, వాళ్ళ ఇల్లును ముట్టడిస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళ ఇల్లులను కూడా ముట్టడిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు క్షమాపణగా ప్రాజెక్టు వల్ల వెనక్కి తీసుకోవాలి. దాని తర్వాత వాళ్ళు ఇంకో ప్రాజెక్ట్ కూడా చేయడానికి ముందరకు వాళ్ళని అనుసరించడానికి కూడా వేరే వాళ్ళు భయపడేటట్టు మనం చేద్దామండి అని మేము నిశ్చయించుకున్నాం. మహేష్ గారు, ఇప్పుడు ఓంకారం మేడ్ ఇట్ డివైన్ అని మీరు అనుకుంటున్నారు, ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత సత్యమియా జయతే అని పెట్టుకున్నాడు. మనం ఓన్లీ దాన్ని స్పిరిచువల్గా చూడాల్సిన అవసరం లేదు, మన ఆధ్యాత్మికంగా చూడాల్సిన అవసరం కూడా లేదు. మండుకోపనిషత్తు నుంచి తీసుకున్నారు దాన్ని, మరి దాన్ని సత్యమియా జయతే రాజ్యాంగంలో ఇంక్లూడ్ చేసుకున్న దాన్ని కూడా అలా పెట్టడాన్ని మనం ఎలా చూడాలంటారు? ఇప్పుడు సత్యమేవ జయతే అంటే యాక్చువల్ మీనింగ్ దీని మీద కూడా సీసీఎస్ లో క్వశ్చన్ చేశారు కదా. వినండి, మీకు కూడా పేషెన్స్ లేకపోతే అలాగా. సత్యమేవ జయతే అంటే ఏంటి? ట్రూత్ షాల్ ప్రివైల్, అట్ ద ఎండ్ ట్రూత్ విల్ ప్రివైల్ అని. లెట్ అస్ వెయిట్ ఫర్ దాట్ టు హ్యాపన్. ఇప్పుడు మణిగారి విషయంలో ఆయన తప్పు చేశాడు అనేది లీగల్గా అందరూ ప్రూవ్ చేసుకున్న విషయం. ఆల్రెడీ ఆయన పిలిచి అడిగారు, నిజానికి ఈ ఐటీకి సంబంధించిన కేసులు ఏవి నిలబడిపోవచ్చు, కానీ 509 నిలబడుతుంది. సో హీ విల్ బి అరెస్టెడ్, వెదర్ ఇట్స్ ఫర్ 3 మంత్స్ ఆర్ ఫర్ 6 మంత్స్ అనేది మనకు తెలియదు. కానీ బట్ దట్ విల్ అట్రాక్ట్. నేను ఏమంటున్నానంటే లెట్ లా ఆఫ్ ద ల్యాండ్ ప్రివైల్. ఎందుకు అందరూ లా బ్రేక్ చేశారా లేదా మీరు మణిగారు కోపం దేని మీద? అసలు కేసు రిజిస్టర్ చేయట్లేదు. మణిగారు సమక్షంలో రామ్ గోపాల్ వర్మ నేను ఖండించాను ఆ విషయంలో. మణిగారు కూడా ఆ విషయం తెలుసు. ఐ సెడ్ ఐ వాజ్ ద ఫస్ట్ వన్ ఆన్ టెలివిజన్ టు సే దట్ 509 లో ఈ సెక్షన్ అప్లై అవుతుంది. ఖచ్చితంగా దిస్ ఈస్ ఎ కేస్ విచ్ ఇస్ ఎ జస్టిఫైబుల్ కేస్, కాగ్నిజబుల్ కేస్, రిజిస్టర్ చేయాలి వైజాగ్ లో అన్న వాళ్ళు నేను ఒకటి ఉన్నాను. See, we need to differentiate. వీళ్ళు గుర్తేదారులు, ముస్లిం కూర్చున్నప్పుడు ఇంకెవడో కాదు. చట్టం గురించిదారులు, చట్టం గురించి ఏం తప్పు చేయలేదు. ఆయన ఒకవేళ తప్పు చేస్తే మామూలు పాలసీ. ఇది మొత్తం ఒక ఓంకారంతో గుడి ద్వారాలు తెరుచుకున్నట్టు ఓపెన్ అవుతుంది. అండ్ ద సేమ్ గైస్ సేయింగ్ దీస్ థింగ్స్ నౌ. సో హీ కైండ్ ఆఫ్ సపోర్టెడ్ ద హోల్ ఓంకారం థింగ్. మేడం, ఐఎమ్ టాకింగ్ టు యూ. దిస్ గై ఈస్ టేకింగ్ ఓవర్. He's taking he over can't the be disrespectful. He's not into the discussion. He's so he, not should, he should understand how to behave. He's not so into you should understand how to behave. No one can tell him how to behave. No, he has his own rights. If you are not right, you have to behave how he will. Madam, he said, దానిలో సెక్షువల్ ఆబ్జెక్టివేషన్ లేదు, పోర్న్ లేదు. నౌ ఐ వాంట్ టు డిఫైన్ పోర్న్. పోర్న్ అంటే ఏంటి? సెక్స్ ఉండడం? యా, దట్ ఈస్ వాట్ పోర్నోగ్రఫీ ఇస్. సీ, యు షుడ్ అండర్స్టాండ్. సీ, లెట్స్ అండర్స్టాండ్. నౌ వాట్స్ ఎవరీ యుఎస్ లో లాట్ క్లియర్‌గా ఏం సెట్ చేస్తున్నారు సార్? పోర్నోగ్రఫీ. మేడం, యు వాంట్, యు హావ్ యాక్టర్ సార్, యుఎస్ గారు ఇండియాలో చెప్పారు యాక్టర్స్ ఆర్ హైర్డ్ ఫర్ యాక్టింగ్ సార్. యుఎస్ వాళ్ళే చేస్తున్నారు. మేడం, దిస్ పీపుల్ డోంట్ నో లా. నేను చెప్పేది మేడం, పోర్న్ డెఫినేషన్, the very first porn thing into this, madam, nude pictures of women, not sex, not videos. Yes. This guy doesn't even know what he's nudity, talking. Yes. Nudity, see, nude, legally, photos. Nudity is different from, madam, pornography. Yes. Just you should understand that. Advocate CVN Narasimharao garu phone line lo unnaru. Narasimharao garu abhiprayam teeskundamo. How can he be a critic? Yes. Narasimharao garu maniki mundu nunchi okati alavata anedi padipoyinda, em jarigina chusi chudnattu odilesi vellipovadam anedi ippudu prastham jariginatuvanti Omkaram movie Omkarani use cheyadam anedi GST ki starting lo. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మీరు? ఏదైతే ఇప్పుడు వేరే పొరపాటున మనకి ఇన్నాళ్ళ నుంచి చేసి చూసి చూసి జిఎస్టీ దీన్ని ఇప్పుడు దాని ఓంకారం మూవీ అనేలాగా మనల్ని ట్యూన్ చేసేసారు. ఫస్ట్ పాయింట్ 2-3 లాస్ ఉంటాయి. ఇప్పుడు ఇండిసెంట్ రిప్రజెంటేషన్
ప్రొహిబిషన్ ఆఫ్ ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ యాక్ట్ ఒకటి, కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ ఒకటి, యంగ్ మైండ్స్ కరప్షన్ యాక్ట్ ఒకటి. ఈ మూడు చట్టాలని చూసుకోవటం, దీనికి సంబంధించినంత వరకు ఇటువంటి చర్చలు ఉదయం 6 నుంచి రాత్రి 11 లోపల ఎక్కడా కూడా చర్చలు ఉండకూడదు, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, దీనికి సంబంధించినంత వరకు చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను ఐ అప్రిషియేట్ బికాస్ బీయింగ్ క్రియేటివ్ పర్సన్ అన్న కానీ, బీయింగ్ ఆర్టిస్టిక్ టింజ్ ఉన్న మనిషిగా నేను కూడా ఏమనుకుంటున్నా అంటే, ఇవందరికీ ప్రపంచాలందరికీ చెప్తున్నాం కదా, ఒక్కసారి నాకు అంటే ఆ ఈ ఒక ప్రివ్యూ లాంటిది వేసి, అది వేసినందుకు నన్ను జైల్లో వేసినా పర్లేదు కానీ, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ, ముందుగా కీరవాణి ఫ్యామిలీ మెంబర్స్, వల్లి గారు లేదా ఐ మీన్ కత్తి మహేష్ గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, అమ్మ వగేరా వగేరా, ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చుని ఆ 20 నిమిషాల్లో 25 నిమిషాలు కనుక చూడగలిగితే, చూపించిన తర్వాత కనుక మనం మాట్లాడగలిగితే, ఈ హిపోక్రసీ మొహానికి ముసుగులేసుకుని ఐరన్ మాస్కులు వేసుకుని అన్ని తొలగిపోతాయని. కెన్ దీస్ పీపుల్ హూ ఎవర్ ఈజ్ ఐ మీన్ సపోర్టింగ్ ది సో కాల్డ్ జిఎస్టీ, కెన్ వి ఆల్ సిట్ టుగెదర్. మన మహేష్ కత్తి గారు అంటే నాకు ఇష్టం, మంచి మిత్రుడు నాకు. లాభకాలంలో కెన్ వి డూ దాట్? కెన్ వి షో ఇట్ అవుట్? ఈ సినిమా చూసిన తర్వాత మన భార్య పిల్లలు, తర్వాతనేమో రాము గారి ఎక్సో లేకపోతే ప్రెసిడెంటో వాళ్ళ అమ్మో ఇంకోళ్ళో కూతురో, కెన్ వి డూ దాట్? ఎందుకంటే హిపోక్రసీ వద్దు మహేష్. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ ది లా. మరి మీ అందరికి నాకంటే ఎక్కువ లా తెలిసే ఉండాలి అని అనుకుంటాను. నాకు తెలిసినంత మేర ఇవన్నిటికి కూడా ఒకవేళ కేసు అంటూ వేస్తే, ఫస్ట్ ఈ ఏబిఎన్ మీద లేదా మిగతా మీడియా మీద ఎక్యూజ్ నెంబర్ వాళ్ళని చేసి ఏటూ రామ్ గోపాల్ వర్మ చేయాలి. ది రీజన్ ఈజ్ వీళ్ళందరూ ఈ చర్చలు పెట్టి అతని హీరో చేసి. ఫస్ట్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, సివిఎల్ గారు ఇప్పటికి కూడా మనం పట్టించుకోకుండా పోతే ఇలాంటివన్నీ కదా ఏం లేదు, ఎందుకంటే నేను ఒకటి అనేది ఇప్పుడు అతను మాట్లాడుతున్నట్టు ఒక 1 సెకండ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నాన్న ఇవన్నిటికీ సంబంధించినంత వరకు మీరు అన్నట్టుగా మనం హిందువులకి అన్ని డిస్కషన్స్ సరిపోతాయి, అన్ని డిస్కషన్సే. ఇంకో 10 ఏళ్ళైనా అంతే, ఇప్పటికీ యూట్యూబ్ లో ఉంటే మనం అన్ని చూస్తుంటాం. అదే వేరే వారి వాళ్ళకి డిస్కషన్స్ ఉండవు, ఏదో ఒకటి ఉంటుంది, ఉన్న తర్వాత దానికి కాన్సిక్వెన్సెస్ ఉంటది. పంచాలు తలకాయలు తీసేటాలు హిందువులు కెన్ హిందువులని ఎవరైనా ఏమైనా సరస్వతి కావచ్చు, కర్మ హిందువుల హిందువులని చెప్పుకునే వాళ్ళే వేరే మతం మీకు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మనకి హిందూ సెంటిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి, దాని మీద కంటిన్యూస్ గా ఇవన్నీ దాడులు అనేవి జరుగుతూ ఉన్నాయని ముందు నుంచి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం జరిగిన కవిత గారు నేను ఒక పాయింట్ చెప్తా, చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు మీరు అన్నట్టుగా హిందువులు మతాలు ఇతర మతాల గురించి నేనేం పెద్దగా నేను పట్టించుకోను, కానీ ఒకటే పాయింట్ అంట, తల్లి వాస్తవం తండ్రి నమ్మకం. నమ్మకాల్ని క్వశ్చన్ చేయటం మొదలు పెడితే, ఎవరెవరైతే నమ్మకాల్ని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళ తండ్రులకు సంబంధించినంత వరకు డిఎన్ఏ తెచ్చుకోవాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, అందరి మేధావులకి నమ్మకం, ఎవడి నమ్మకం వాడిది, దేవుడిని పూజిస్తారా, దుర్గని పూజిస్తారా, అల్లాని పూజిస్తారా, అంతేందుకు వైష్ణవులకి శైవులకి ఉన్నాయి ఇవన్నిటికీ రకరకాలుగా ఉన్నాయి, నమ్మకాన్ని దయచేయండి. ఓంకారం, ఓంకారం అంటే మా ఊపిరితో సమానం. నేనే ఐ నాట్ సేయింగ్ దట్ సైన్స్ వగేరా వగేరా. ఇప్పుడు ఆ ఊపిరిని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ శోకాన్ని పర్వర్షన్, అంతకంటే పర్వర్షన్, ఈ పర్వర్షన్ కి సంబంధించినంత వరకు లాస్ ఉన్నాయి. దట్ వాజ్ ది రీజన్, దట్ ఈస్ ది రీజన్
దే ఆర్ గోయింగ్ ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఇతను రాము నాకు తెలిసినంత వరకు అతని సైకా అతని కాన్షియస్ ఉన్నంత వరకు పోలీసుల ముందు ఈ చర్చలు ఉండకపోవచ్చు. బహుశా ఎవరైనా విమెన్ పోలీస్ కనుక ఎంక్వైరీ చేస్తుంటే నిన్ను పెట్టి సినిమా తీస్తానండి అని అనే కనుక ధైర్యం ఉంటుంది ఇతనికి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి దీస్ పీపుల్ ఐ నో రాము వెరీ క్లోజ్లీ. ఐ థింక్ మహేష్ గారి కంటే కూడా నాకు పాతిక 30 ఏళ్ల నుంచి తెలుసు అతను. వీడియో లైబ్రరీ ఉన్న మంచివాడే క్రియేటివే, కానీ ఆ క్రియేటివిటీ పక్కకి వెళ్ళినప్పుడు మాత్రము ఒకటే దయచేసి ఫైనల్ గా నేను ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. హిందువులని ఏదైనా చేయొచ్చు ఆడుకోవచ్చు అనుకుంటారు కదా, దీనికి ఒక స్టాప్ ఉంటుంది. ఆ స్టాప్ ఉన్న తర్వాత అక్కడికి ఏం లేదు, తెగేదాకా లాగకండి. దయచేసి టోటల్ ఈ 80 కోట్లు 100 కోట్ల మందిని వీళ్ళు టెస్ట్ చేయకండి దయచేసి. అదొక్కటి నాది. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి దరిద్రమైన ఇవి లాకి సంబంధించినంత కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్, ఐ వాంటెడ్ మహేష్ టు నో అబౌట్ ఇట్. ఎందుకంటే ఐఎమ్ నాట్ టేకింగ్ లీగాలిటీస్ తీసుకెళ్తే ఇప్పుడు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మనం ప్రతి వాడు ఏమంటున్నాను మహేష్ గారు, వన్ సెకండ్ ఇప్పుడు కాదు, నేను వింటాను, ఐ వాంటెడ్ టు హియర్ యూ. ఇప్పుడు కాదు కేబుల్ నెట్ ఇప్పుడు లా గురించి పెద్దవాడు కేసు పెట్టండి అంటున్నారు కదా, ఎందుకు వాళ్ళకి ధైర్యం అంటే 158 మందిని బాంబేలో చంపేస్తే ఆ బాంబే బ్లాస్ట్ కేసు ట్రయల్ కోర్టులో తేలటానికి 24 ఏళ్లు పట్టింది. దట్ ఆ ధైర్యం వీళ్ళకి లా ప్రాపర్ గా యాక్ట్ చేసిన తర్వాత ఎందుకు ఇప్పుడు ఇందులో మన రామ్ గోపాల్ వర్మ ఎందుకు రాలేదు మండి? ఎందుకంటే సిసిఎస్ మెట్లెక్కారు కదా, ఆ 3 గంటలు తెలిసింది కదా, మళ్ళీ ఇంకా నోడు ఇప్పుడు ఇంకా రమ్మనండి. నౌ లెట్ హిమ్ కమ్ నౌ. Sir, he is busy shooting. Sir, this guy knows what RGV is doing right now. It seems like he's in busy shooting in Mumbai, sir. RGV shoots and baat telsi inki in close friend anukunta. Yes, Jay. It's kind of justifying and normalizing everything. CVL garu meera. Yes, it is a crime, sir. RGV em chestaru manke endu sir? Yes, CVL garu meera alage line lo undandi. Yes, manam oka break teeskune time vachindi. వెల్కమ్ బ్యాక్. వర్మ ఓంకారంతో జీఎస్టీ మూవీని స్టార్ట్ చేశారు, అది వివాదాస్పదమైంది. జయ్ అనే సినీ రచయిత సిసిఎస్ మెట్లెక్కాడు, కేసు కూడా ఫైల్ చేశారు. దీనికి సంబంధించి సివిఎల్ గారు, ఇప్పుడు మనం ఒక 2 రకాల సమాజాన్ని మనం చూస్తున్నామా? ఇప్పుడు మనకు ఒకరేమో దాన్ని మేము అఫెన్సివ్గా ఉంది, ఒకరు డిఫెన్సివ్గా ఉంది. మనోభావాలు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, క్రియేటివిటీ ఎవరు అర్థం చేసుకోవట్లేరు, ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. ఒక నిమిషం కవిత గారు, నేనేమంటున్నంటే దీనికి సంబంధించినంత వరకు ఓంకారం అనంటే హిందూ స్త్రీలకే, ఓం అంటే హిందూ స్త్రీలకి హిందూ సమాజానికి మాత్రమే తెలుసు. నాకు తెలిసి అంటే మా మిత్రుడు మహేష్ లాంటి వాళ్ళు చెప్పాలి, క్రిస్టియన్స్ కి ఏదైనా పదం లాంటిది ఏదైనా ఉందా, ముస్లింస్ కి ఏదైనా పదం లాంటిది ఉందా, అది రా అది అది కూడా పెట్ట అది అది పెట్టలా. ఎందుకంటే పెడితే ఏమవుతుందో తనకి తెలుసు. ఇప్పుడు హిందువులకి సంబంధించినంత వరకు ఓంకారంతో స్టార్ట్ చేశారు బహుశా అతనికి, ఎందుకంటే ఇది కేవలం మొత్తం హిందూ మొత్తం స్త్రీలనే సమాజంలో స్త్రీలందరికీ ఇబ్బంది లేదు, హిందువులకే. ఎందుకంటే ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి వాళ్ళ మతానికి సంబంధించినంత వరకు ఏదన్నా అంటే ఆడిబుల్ గా ఆడియోకి సంబంధించినంత వరకు ఏది ఓం లాగా ఏదన్నా పదం ఏదన్నా ఉంటే అది యూజ్ చేసి ఉంటే బహుశా ఇవేవి ఉండవు. ఎందుకంటే హిందువులు ఎవ్రీథింగ్ ఏం పర్వాలేదు, ఎనీథింగ్ యూ కెన్ డూ ఇట్, ఎవ్రీథింగ్ భరతమాత సరస్వతి దుర్గా యు నేమ్ ఇట్ వినాయకుడు రాముడు యు నేమ్ ఇట్ ఏదైనా చేయొచ్చు ఇక్కడ ఈ దేశంలో, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకోటి యూ పీపుల్ ఆర్ రైట్. ఎందుకంటే ఎందుకు రైటో చెప్తా, వీళ్ళకి ఈ హిందూ సమాజానికి వెన్నెముక లేదు, చీవు నెత్తులు లేదు, ఉప్పు కారం తింటల్లా ఇంతే. You are right in fact 100% you are right. I support you people and TRP brahmandanga untundi anukunta deeniki adbhutanga untundi. Ippudu Ram Gopal Varma enta goppa vaadayadu ippudu daniki naaku telisinanta varaku aa Kargil lo chachipoyina roju rendu roju kosa chachipothunna vaalla mohalu kuda manaki teliyadu kaani Ram Gopal Varma deshamanta exactly CVL garu great in fact వండర్ఫుల్ వండర్ఫుల్ మీడియా ఇన్ ఫ్యాక్ట్ ఆ మీడియా. ఇప్పుడు నేను కొన్ని నేషనల్ మీడియాలు చూస్తుంటే మహేష్ ప్రతిసారి మొన్న ఎవరు పోయినా కూడా అంటే చాలా కార్గిల్ లో కానీ బార్డర్ లో కానీ వాళ్ళందరి మీద అరగంటలు గంటలు ఉంటారు, చర్చలు ఉంటారు. నేను ఎప్పుడు ఏ మీడియాలో వినలేదు, ఐఎమ్ సారీ టు సే దాట్.
ఎందుకో తెలియదు. మరి ఆ సైక్ ఎప్పుడు మారుతుందో తెలియదు. ఈ సైక్ మారాలి, మారకపోతే మాత్రం అందరూ దీంట్లో పడిపోతున్నారు. ఇందాక అమ్మాయి కవిత కూడా నేను బిగినింగ్ లో అటర్ చేస్తూ ఇప్పుడు ఈ ఓంకారం అనే మూవీ అని స్లిప్ అయింది. అంటే ఆ మైండ్ లో ట్యూన్ చేసేస్తున్నారు. ఇప్పుడు నా బాధ ఏంటంటే యంగ్ మైండ్స్ కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ యంగ్ మైండ్ కరప్షన్ యాక్ట్ అని వచ్చింది. ఆ యాక్ట్ ఎంతమందికి తెలుస్తో తెలియదు, కానీ అసలు 6 నుంచి 11 లోపల ఈ కార్యక్రమాలు వేయద్దు. ఇప్పుడు ఇందాక మొత్తం నేకడిగా చేసి ఆ బ్లర్ చేయటం ఏమిటో అర్థం కాదు నాకు. ఒక్కసారి నాకు ఐ రిక్వెస్ట్ ఏబిఎన్ టు అరేంజ్ స్మాల్ మీటింగ్ విత్ ఆల్ ది పీపుల్, ప్రివ్యూ చేయండి, నేను చూడలే ఇంకా. ఎందుకంటే నాకు భయం వేసి చూస్తే గుండె అయిపోతేమో తెలుసు అని. ఎందుకంటే ఇవన్నీ చూస్తుంటే ఇంకా తట్టుకునేంత ఓపిక లేదు. నేను పెద్దవాడిని అయిపోతున్నా కదా. కాకపోతే యంగ్స్టర్స్ ఉన్నారు, హిందూ సమాజం ఉంది. ప్లీజ్ దయచేసి భయంకరమైన రిజల్ట్స్ వచ్చేదాకా చేయకండి. దట్స్ వాట్ మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్, సివిఎల్ గారు. సో కైలాష్ గారు, ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇప్పుడు మనకు ఇన్ని రకాలు అవుతున్నాయి, ముందు నుంచి మనం దీనికి సంబంధించి సరిగా ఎదుర్కోలేకపోయాము అని సివిఎల్ అంటున్నారు. ఇలాంటి దాడులు అనేవి కంటిన్యూస్ గా జరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా జరిగింది ఓంకారాన్ని మనం పర్టికులర్ గా ఒక మతానికి సంబంధించో హిందువులకు సంబంధించో చూడడానికి మాత్రమే లేదు, స్పిరిచువల్ గా కూడా దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాము. దీంట్లో తప్పనేది అందరి మీద ఉంది అంటున్నారు, ఇంక్లూడింగ్ విహెచ్పి. మీరు చెప్తూ ఉంటారు హిందూ మతం లేకుండా దీని మీద దాడుల్ని మేము అరికట్టాలి, ఇంకోటి ఏదో చేయాలని మీరు ముందు నుంచి చెప్తున్నారు. ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తున్నారు? మరి విహెచ్పి, బజరంగ్ దళ్, ఇట్లాంటి దాడులు జరుగుతూనే ఉన్నాయి, వాటన్నిటిని మేము ఎదుర్కొంటూనే ఉన్నామండి. ఫస్ట్ మొట్టమొదటిగా సమాజంలో చైతన్యం రావాలండి. అసలు తప్పేది ఒప్పేది, ఎందుకంటే ఇట్లాంటి సెలబ్రిటీస్ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు చేసే తప్పులే ఒప్పుల్లాగా చూపిస్తున్నారు. పబ్లిక్ సెలబ్రిటీస్ని ఎక్కువ ఫాలో అవుతున్నారు. సో మా పాత్ర అక్కడ నుంచి మొదలవుతుంది. ఎక్కడ నుంచి అంటే వెళ్ళి సమాజంని అవేర్ చేయడంలో నుంచి మా అది స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇట్లాంటి వాళ్ళని ఎదుర్కొనే ప్రయత్నంలో కూడా మా పాత్ర ఉందండి. అయితే ఎదుర్కోవడం అంటే వీళ్ళు దాన్ని ఒక పబ్లిసిటీ స్టంట్ లాగా వాడుకుంటున్నారు. మేము ఎదుర్కోవడాన్ని దాని పబ్లిసిటీ స్టంట్ లాగా వాడుకొని వాళ్ళ వ్యూస్ని పెంచుకుంటున్నారు, వాళ్ళ వ్యూవర్షిప్ని పెంచుకుంటున్నారు, వాళ్ళ టీఆర్పీలను పెంచుకుంటున్నారు. ఇక్కడ వచ్చి ముసిముసి నవ్వులు కూడా నవ్వుతున్నారండి. అంటే ఇప్పుడు సార్ అడ్వకేట్ గారు మాట్లాడుతుంటే ఇది ఒక సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నది అది ఇది అని అంటే కత్తి మహేష్ గారు నవ్వుతున్నారు. అంటే ఆ నవ్వుకి అర్థం నాకు అర్థం కాలేదండి. చెప్పమంటే చెప్తాను. రామ్ గోపాల్ వర్మ అనే అతను, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనిషి. ఇప్పుడు నా సినిమా నా ఇష్టం చేస్తే చేస్తాను, మీరు వస్తే చూస్తుండే మరి రకం. ఆయన గురించి ఎందుకు మనం డిస్కస్ చేస్తామో నాకు ఇప్పటికే ఐలాండ్ కొనుక్కొని అక్కడికి ఆయనని ఆయన అనుసరించి అక్కడ ఏమన్నా చేసుకోమనండి. మీడియాను ఉద్దేశించి సార్ ఏమన్నారంటే ఇది మీడియా ఆయనకి మేనేజ్ చేస్తుంది అన్నారు మేడం. కానీ వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఆయన క్రియేట్ చేసిన బూతు. మనం ఏం చేస్తున్నాం, వీఆర్ రేజింగ్ క్వశ్చన్స్ సో దట్ సత్యమేవ జయతే. ఈ క్వశ్చన్స్ లేకపోతే ఎవరు అడిగేది? ఇప్పుడు నేను అడుగుతున్నాను, సార్ అడుగుతున్నారు, ఆయన ఏమంటున్నారు? ఆయనకి మామూలే, ఆయనకు మామూలే ఇది. అనవసరంగా you are giving it to him. Madam, but నిజానికి జిఎస్టి గురించి మీడియా కన పట్టించుకోకుండా ఉంటే ఏ 10,000 వ్యూస్ కు 20,000 వ్యూస్ కు అది ఫోటో చెప్పారు కదా. వాట్ ఐ లైక్ ఇస్ వాట్ ఐ లైక్ అండి. హి లైక్ ద హోల్ థింగ్. ఆయన 10 నిమిషాల రిపీట్ చేయాలి మీద. వాట్ ఐ లైక్ వాట్ ఐ లైక్ అబౌట్ యు యు ప్రామిస్ స్మీరింగ్ అట్ మై లైక్. హి డజంట్ ఈవెన్ నో హౌ నో వన్ హస్ రైట్ టు టాక్ అబౌట్ మై లైక్ అండ్ మై డిస్లైక్. హి జస్ట్ ఐ హావ్ ఎ రైట్ టు లైక్ వాట్ ఐ లైక్. ఓకే, యు యు కాంట్ బి సిట్టింగ్ ఎ జడ్జ్మెంట్ ఓవర్ ఇట్. నమస్కారం అండి కళ్యాణ్ గారు. ఎస్ కాల్ కట్ అయిపోయినట్టుందండి మేడం. ఈయన ఆర్జీ తరపున ఇక్కడికి వచ్చేసి ఆయన ఐ హావ్ రైట్ అనేసి అదనేసి ఇదనేసి కావచ్చు, కానీ ఆర్జీవీ తరఫున మాత్రం ఆర్జీవీ ముంబైలో ఉన్నాడు. మణిగారి తరఫున ఎందుకు మాట్లాడుతున్నాను? మణిగారి తరఫున ఎందుకు మాట్లాడుతున్నాను? అది వేరే ఇష్యూ. ఫస్ట్ ఇక్కడ ఇష్యూ ఓంకారం. మణిగారు అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ మిక్సింగ్ అప్ థింగ్స్ క్రిటిక్.
ముందు నుంచి వివాదాస్పద వ్యక్తి, కాంట్రోవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అనుకుంటున్నాము, అలాగే జిఎస్టీ కూడా కాంట్రోవర్సీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. మీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, మహిళల మీద కావచ్చు, లేకపోతే మియాకి సంబంధించినటువంటి వీటన్నిటితో పాటుగా ఓంకారాన్ని, సత్యమియా జయతే అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్లు, వీటన్నిటికీ సంబంధించి ఏం చేయాలంటారు? ఏం చేయాలి అంటే, సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏదైనా మాట్లాడొచ్చు, డబ్బుంటే ఏదైనా చెయ్యొచ్చు, అలాగే రాజకీయ నాయకులను పట్టుకుంటే ఏదైనా చెయ్యొచ్చు. ఈ ఏదైతే ఈ తలబిరుస్తనం ఉంది కదండి, దాన్ని తగ్గించాలండి. సెలబ్రిటీ స్థాయిలో ఉన్నవాళ్ళకైనా, మామూలుగా ఉన్నవాళ్ళకైనా ఈ సమాజం పట్ల హక్కులు ఎన్ని ఉంటాయో బాధ్యతలు కూడా అన్నీ ఉంటాయండి. మతం ప్రాతిపదిక మీద, కులం ప్రాతిపదిక మీద, ప్రాంతం ప్రాతిపదిక మీద ప్రజలను చీల్చి ఏదైనా నాటకాలు ఆడొచ్చు అనుకునే వాళ్ళని పట్ల కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇది ఎప్పుడు ఆగుతుంది? పీఆర్పీ రేటింగ్స్ కోసం ఛానల్స్ చూడకూడదు. అడ్డమైన చెత్త చూడడానికి అవసరమైన ఏర్పాట్లు, అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇస్తున్న ఈ వ్యవస్థ చూడకూడదు. ఏం చేసినా లాభం వస్తే చాలు, డబ్బుంటే చాలు అన్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఉండకూడదు. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే, ఒకేసారి మార్పు వచ్చేది కదండి, ముందు తప్పు ఎవరు చేశారో వాళ్ళని లోపలేయాలి. ఆడవాళ్ళ విషయంలో కానీ, మతాలకు సంబంధించిన మనోభావాల విషయంలో కానీ, మతం పేరుతో చేల్చాలనుకున్న వాళ్ళని కానీ, కులం పేరుతో చేల్చాలనుకున్న వాళ్ళని కానీ, ఎవరైనా ఈ సమాజానికి హాని చేయాలి అని చూస్తున్న వాళ్ళ పట్ల ఈ సమాజం చాలా కఠినంగా వ్యవహారం అనేది చేయాలి. చెయ్యకపోతే ఆర్వీజీ ఈ రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కోట్లాది మంది పుట్టుకొస్తారండి. ఇప్పుడు నీరవ్ మోడీ ఏం చేశాడు, లలిత్ మోడీ ఏం చేశాడు, ఇప్పుడు ఆ కొఠారి ఏం చేశాడు, బ్యాంకులన్నింటినీ టోపి వేసి పెద్ద ఎత్తున డబ్బులు మింగేశాడు, వాళ్ళకి ఏ శిక్షలు పడవు. రామ్ గోపాల్ వర్మకి ఏ శిక్ష పడదు. అలాగే మన రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి ఏ శిక్ష పడదు, ఏమీ పడదు. మొత్తం అంతా కూడా ఈ సమాజం భరిస్తుంది. ఆ భరించడానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. ఆ హద్దు విషయంలో గమనించాలి. మొట్టమొదటి మెట్టు రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయడంతో మొదలవ్వాలన్నది నా భావన అండి. ఎస్ మణి గారు, అలాగే లైన్లో ఉండండి. మనతో పాటుగా ఈశ్వర్ ఫోన్ లైన్లో ఉన్నారు. ఈశ్వర్ గారు, ఈ కాంట్రవర్సీస్ అన్నింటినీ మీరు చూస్తున్నారు, ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలంటారు? ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎలా పెట్టాలి? ఇది ఒక ప్రైవేట్ అఫైర్ కింద, మనం నిన్న మొన్న రామ్ గోపాల్ కేసు పెట్టాము. ఇది ఒక ప్రైవేట్ అఫైర్, నేనేదో వేరే దాన్ని తీసుకున్నాను, కేసు తప్పించుకోవడానికి ఆయన మాటలు మాట్లాడారు. వీళ్ళందరూ ఎవరు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. వీళ్ళెవరు సనాతన ధర్మానికి ప్రతినిధులు కాదు. ఓంకారం అనే దాన్ని ఉంది, దాన్ని సమర్థిస్తానని చెప్తూ ఇంకొక వివాదాన్ని క్రియేట్ చేయడం ద్వారా వీళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ చూసుకుంటున్నారు తప్ప వీళ్ళందరూ నా వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ టు ప్లీజ్ బీ కామ్. మహిళల మనోభావాన్ని, హైందవుల మనోభావాన్ని దెబ్బతీసి ప్రచారం కల్పించుకోవడం ద్వారా మేమేదో పెద్ద గొప్ప అయిపోదాం అనుకోవడం వీళ్ళు మానుకుంటే ప్రజలందరూ ఆకర్షంగా ఉంటారు, శాంతియుతంగా ఉంటారు. ఇది మా సజెషన్ అండి. సో దీన్ని చూసి చూడనట్టుగా వదిలేయాలంటారు, అంతేనా? చూసి వీళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉంటే కనుక ఎవరైతే సపోర్ట్ చేస్తూ మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెట్టాలండి. వీళ్ళెవరని నాకు అర్థం కాదు. ఆయన కేసు దగ్గరికి వెళ్ళేటప్పటికేమో నాకు అంత ప్రైవేట్ అయితే టెక్నికల్ రీజన్స్ మాట్లాడతారు. టెక్నికల్ గా నేను దీనికి నాకేం సంబంధం లేదు, నేను ఇక్కడ ఎక్కడో ఉండి స్కైప్ లో నేను సినిమా తీశాను, అదొక ప్రైవేట్ అఫైర్ మాట్లాడతారు. దీన్ని తీసుకొచ్చి ప్రజా కంపెనీలో పెట్టి ఇంకా వీళ్ళందరూ ఎవరు నాకు అర్థం కాదు, కానీ దీన్ని ప్రమోట్ చేసి భారతీయ మహిళలను కించపరచడం ద్వారా, భారతీయ ధర్మాన్ని కించపరచడం ద్వారా నేనేదో ప్రతిసారి మీకు వివాదాలు కావాలి. నేనేదో మాట్లాడుతూ ఉంటే జనాలు వింటున్నారు కదా అని స్టూడియోలకు ఎక్కి అనవసరంగా హిందూ ధర్మాలు ఇందులోకి తీసుకొస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారండి, కేసులు కూడా ఫైల్ చేస్తారు, ఎదుర్కొని సిద్ధంగా ఉండడం చెప్పండి వాళ్ళకి. ఎస్ ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జయ్, మీరు ఇంకేదో చెప్తున్నారు మ్యూజిక్ కి సంబంధించి. కీరవాణి గారిని మనం చాలా రకాలుగా చూసామంటే, రామదాసు చూసాము, అన్నమయ్య చూసాము, షిరిడి సాయి చూసాము, ఇవన్నీ చూసిన తర్వాత జిఎస్టీకి మ్యూజిక్ సంబంధించి చూస్తే చాలా బాగుంది అనేది ఒక అందరి దగ్గర నుంచి వినిపిస్తోంది. పర్టికులర్గా ఆర్జీవీ ముందు నుంచి అదే చెప్తున్నాడు, చాలా సూపర్ మ్యూజిక్ ఇచ్చారు అని. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి అని ఏదేదో చెప్పారు ఆయన. అది దాని తర్వాత కీరవాణి గారి ట్వీట్ అండి ఇది. ఐ వాంట్ టు షో ఇట్ బిఫోర్ రీడింగ్ ఇట్. ద ట్వీట్ సేస్, లవ్ ఆర్జీవీ ఫర్ అప్లిఫ్టింగ్ మై మ్యూజిక్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ షోకేసింగ్ హిస్ బ్రిలియన్స్ ఇన్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సెల్యులార్డ్ ఆస్థెటిక్స్, రొమాన్స్ ఇన్ 91, కామెడీ ఇన్ 92, సెక్స్ ఇన్ 2018 అండ్ వాట్ ఎవర్. థ్యాంక్స్ టు ద మ్యాడ్ మూవీ మేకర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ.
he's admitting that the guy is mad, and why is he not in the madhouse? The mad, yeah, and also he's also he's committing. Cinema ante pichi ani ankovachu kada, cinema ante pichi ani RGV ki. The basic thing is the post production. I'm talking about the post production, not the metaphors here. I'm not talking about the flowery English usage. That is adjective. The thing is, adjectives are usage. It's not about comprehensions and vocabulary kada ikkada. MM Kirwani ayana post production ekkada chesaru is my basic question, because he's admitting the fact that he did music for it. Yes. And he's also appreciating his own work. Exactly. What is the single point that he's trying to raise? MM Kirwani gaaru paina kuda ippudu MM Kirwani did music ippudu enti aina oka adhyatmikamaina sangeethamu ichirandi oh aina pandu kuda icharandi adu icharu ee roju ainani a perception la music director aina samajanni em expect chestunnaru making war making a video అని రామ్ గోపాల్ వర్మ ఒక శృంగార దేవతగా అభివర్ణించుకున్నారు. శృంగార దేవత తనకు ఒక గాడెస్ అయినప్పుడు ఓంకారాన్ని మిస్యూజ్ చేశారు. గాడెస్ అయితే తనకి ఇంకేదైనా చేయొచ్చు, లేకపోతే తనని ఆరాధించుకుంటూ ఉండొచ్చు. ఓంకారాన్ని దానికి ఎందుకు డిపెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు? ఇప్పుడు దేవాలయం మీద బూతుబొమ్మలు ఎందుకు అని ఒకసారి మీరు తాపి ధర్మారావు గారి పుస్తకం చదివితే మీకు అర్థమవుతుంది. ఎందుకు మనకు రిలీజన్ సెక్స్ వేరు కాదు. నిజానికి వీళ్ళు పెద్ద హిందూ సాంప్రదాయం అని అంటున్నారు, కానీ వీఆర్ నాట్ వెరీ అఫెండెడ్ బై సెక్చువల్ కంటెంట్. నెవర్. లైక్ ఇట్ ఈస్ వెరీ మచ్ దేర్ ఇన్ టెంపుల్. కాబట్టి మనం దాని గురించి ఎందుకు అఫెండ్ అవుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఇఫ్ ఇట్ ఆల్ దే హ్యావ్ ఎ రీజన్ లెట్ దెమ్ హ్యావ్ ఇట్. ఒకవేళ నిజంగా అఫెన్స్ గా ఫీల్ అయితే ఫీల్ అయ్యే హక్కు కూడా వాళ్ళకు ఉందంటున్నాను. ఇప్పుడు ఆయన నిజంగా రిలీజియస్ సెంటిమెంట్లు పబ్లిక్ డొమైన్ లో వచ్చి హర్ట్ చేశాడు అని అనుకుంటే ఈజ్ లయబుల్ ఫర్ దాట్ రైట్. ఖజురహో టెంపుల్స్ అనేవి మన దగ్గర టెంపుల్స్ 80 ఉన్నాయి. 80లో ఒక 20 మాత్రం మిగిలాయి, మిగిలినవన్నీ డిస్ట్రాయ్ అయిపోయాయి. ఆ 20లో సెక్షువల్ డిపిక్షన్ అనేది లెస్ దాన్ 10%. అండ్ ఐ టెల్ యూ వై ద సెక్షువల్ డిపిక్షన్ ఇస్ దేర్. మన ఇట్ ఇస్ నాట్ ఎన్ ఆఫెన్సివ్ థింగ్ ఫర్ హిందూయిజం. ఐ యామ్ టాకింగ్ హియర్ మేడమ్, ఐ యామ్ టాకింగ్ హియర్ దిస్ గై ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్. ద థింగ్ ఇస్ హి ఇస్ ఎక్స్‌ప్రెసింగ్ హిస్ కాబట్టి దాని సెక్స్ కు రిలీజన్ కి స్పిరిచువాలిటీ సంబంధం లేదు. హిందూ ధర్మం ప్రకారం హిందూ ధర్మం ప్రకారం ధర్మ అర్థ కామ మోక్ష దర్శకుడిని తల తీసేస్తాము ఇవంటే అది ఇల్లీగల్. లీగల్ అఫెన్స్ చేశాడా? చేస్తే దానికి ఇప్పుడు సెక్షన్.